తెలంగాణలో రేపటి నుంచి రైతు భరోసా యాప్ అందుబాటులోకి రానుంది. రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొస్తుంది. రుణమాఫీ కాని రైతుల వివరాల్ని యాప్లో నమోదు చేయనున్నారు అధికారులు. ఇప్పటికే అన్ని జిల్లా మండల స్థాయి అధికారులకు యాప్ వివరాలు వ్యవసాయ శాఖ పంపింది. రైతు రుణమాఫీ కాని రైతుల కోసం వివరాలని యాప్లో నమోదు చేస్తూ ఒక కొత్త యాప్ని రూపొందించి తెలంగాణ సర్కార్. అయితే దీనికి సంబంధించి రుణమాఫీ ఎవరికి కాలేదో ఆ రైతుల కోసమే ఈ ప్రభుత్వం యాప్ని తీసుకొచ్చినట్టు అర్థమవుతోంది. రుణమాఫీ కాని రైతుల వివరాలన్నీ కూడా ఆ యాప్లో నమోదు చేయనున్నారు అధికారులు. ఇప్పటికే జిల్లా మండల స్థాయి అధికారులందరికీ కూడా ఈ యాప్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని వ్యవసాయ శాఖ పంపించడం కూడా జరిగింది. ఈ యాప్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండలు అందిస్తారు. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి మూడు విడతలుగా ప్రభుత్వం రుణమాఫీ చేసింది. మొత్తం 18,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసింది. మొదట 1,00,000 రూపాయల లోపు వారికి, తర్వాత 1,50,000 లోపు వారికి, తర్వాత 2,00,000 లోపు వారికి. అయితే ఇప్పటికి కూడా కొంతమందికి రుణమాఫీ కాలేదు. దీనికి కారణాలు అనేకంగా ఉన్నాయి. కారణాలు ఒకటి టెక్నికల్ ఎర్రర్స్ ఒక కారణం అయితే, రెండోది రేషన్ కార్డు లేకపోవడం రెండో కారణంగా ఉంది, మూడోది 2 లక్షల కంటే పై చిలుపు ఉన్న వాళ్ళు ఆ పై అమౌంట్ను చెల్లించుకోకపోవడానికి మూడో కారణంగా ఉంది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే మిగిలిపోయిన ఉన్నారో వారందరి కోసం రేపు ప్రభుత్వం యాప్ను అందుబాటులోకి, రేపటి నుంచి యాప్ అందుబాటులో ఉండబోతుంది, రైతు భరోసా యాప్ను అందుబాటులో ఉండబోతుంది. దీంట్లో వీరందరికి సంబంధించిన పూర్తి సమాచారం యాప్లో ఉంటుంది. అంతేకాకుండా ఈ యాప్లో ఉన్న నేమ్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి గ్రౌండ్లో క్షేత్ర స్థాయికి వెళ్ళి మండలానికి సంబంధించిన అగ్రికల్చర్ అధికారులందరూ మరోసారి సమీక్ష చేస్తారు. దానికి సంబంధించి సర్వే నిర్వహిస్తారు. వీళ్ళు నిజమైన లబ్ధిదారులేనా, లేదంటే వీళ్ళు రేషన్ కార్డు లేకపోవడం గురించి ఎర్రర్ వచ్చిందా, లేదంటే టెక్నికల్ ఎర్రరా అన్నది వీటన్నిటిని విచారించిన తర్వాత యాప్ లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన వెను వెంటనే ఈ వారికి సంబంధించిన రుణమాఫీ అన్నది మాఫీ అమలు అవుతుంది. ఈ యాప్ రేపటి నుంచి యాప్ రైతు భరోసా యాప్ అందుబాటులోకి రాబోతుంది. థ్యాంక్ యూ కొండల్.